మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఉమ్మేత మొక్కలు ఎక్కడైనా ఉంటాయి। ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఔషధ విలువలగల మొక్క ఉమ్మేత। ఇందులో సాధారణంగా రెండు రకాలు కనిపిస్తాయి। ఒకటి నల్ల ఉమ్మేత ఇంకొకటి తెల్ల ఉమ్మేత। నల్ల ఉమ్మేత పువ్వులు వంకాయ కలర్ లో కనిపిస్తాయి। ఇవి కొంచెం రేర్ గా కనిపిస్తాయి। उम्मेत मोक्का आ महाशिवुडिकी एंतो इष्टमैन मोक्का। उम्मेत पुवुलतो आ महाशिवुन्नि पूजिस्ते पुत्र संतानं कलुगुतुंदनी शिवपुराणंलो चेप्पबडिंदी। उम्मेत कायलु मरियु पुवुलु शिवुडिकी एंतो इष्टं। नल्ल उम्मेत पुवुलंटे आ भोला शंकरुडिकी इंका इष्टं। उम्मेत कायलतो शिवुन्नि पूजिस्ते स्वर्ग प्राप्ति कलुगुतुंदनी शिवपुराणंलो उंदी। नल्लटि उम्मेत मोक्काकु पालु कलिपिन नीळ्ळु 40 रोजुलु पोस्ते అపమృత్యు భయం తొలగుతుందనే నమ్మకం ఉంది। నల్ల ఉమ్మేతకు పురాతన కాలం నుండి ఎంతో చరిత్ర ఉంది। తెల్ల ఉమ్మేత ఎక్కడైనా దర్శనం ఇచ్చినా నల్ల ఉమ్మేత మాత్రం అరుదుగా కనిపిస్తుంది। నల్ల ఉమ్మేతను పూర్వకాలంలో ఇంటి ముందు పెంచుకునేవారు ఎందుకంటే ఇది ఆయుర్వేద పరంగా ఉపయోగపడటంతో పాటు నరదిష్టిని నరపేడను నరఘోషను మన ఇంటిపై పడకుండా కాపాడుతుందని ఇలా ఇంటి ముందు పెంచుకునేవారు। ప్రస్తుతం కూడా చాలా ఇళ్లలో నల్ల ఉమ్మేత చెట్లను పెంచటం చూస్తుంటాం। మన ఇల్లు గొప్పగా నలుగురి కంట్లో పడిందంటే ఆ ఇంటిపై అనేక మంది చూపు ఉంటుంది। నరుడి చూపుకు నలరాయి పగులుతుందనే నానుడి కూడా ఉంది। మన ఇల్లు నరదిష్టికి నరఘోషకు గురి అయితే ఆ ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా మానసిక ప్రశాంతత ఉండదు। నరుడి కంటి చూపుకు అంతటి శక్తి ఉందని గ్రహించిన మన పూర్వీకులు వాటికి విరుగుడు కూడా కనిపెట్టారు। అలాంటివే గుమ్మడికాయల కటటం నరదిష్టిని అన్నింటికంటే నల్ల ఉమ్మేత 100% పోగొడుతుందని పురాతన కాలం నుండి విశ్వాసం ఉంది। నల్ల ఉమ్మేతను ఇంటి ముందు పెట్టుకుంటే నరదిష్టిని నరఘోషను తిప్పికొడుతుంది। మన ఇంటిపై మరియు ఇంట్లో వారిపై నరదిష్టి తగలకుండా చేస్తుంది। అందుకే చాలా మంది నల్ల ఉమ్మేతను ఇంటి ముందు పెంచుకుంటారు। మరికొంతమంది వ్యాపార సంస్థల దగ్గర కూడా ఇలా పెంచుకుంటారు। నల్ల ఉమ్మేత వేరును సేకరించి మన ఇంట్లో బీరువాలో లేదా డబ్బు నిల్వ ఉంచే దగ్గర పెట్టుకోవాలి। ఇలా చేయటం వల్ల ధనాకర్షణగా ఉపయోగపడుతుంది। వ్యాపారాలు లాభాల బాట పడేలా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది। అలానే నల్ల ఉమ్మేత వేరును తాయిదుల మెడలో ధరిస్తే ఆ వ్యక్తికి ఎక్కడికి పోయినా నరదిష్టి తగలదు। అంతటి శక్తి నల్ల ఉమ్మేతకు ఉంది। వాకులు నొప్పులు తగ్గడానికి ఉమ్మేత ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి। ఉమ్మేత ఆకులపై కొద్దిగా ఆముదం రాసి గోరువెచ్చగా చేయాలి। దీనిని నొప్పులపై వేస్తే కొద్ది గంటల్లోనే వాపులు తగ్గుతాయి। ఉమ్మేత ఆకులు పిచ్చుకొక్క కాటుకు విరుగుడుగా పనిచేస్తాయని చాలా మందికి తెలియదు। దీని కోసం ఉమ్మేత ఆకులు ముద్దగా చేసి కుక్క కోతి కరిసిన చోట వేస్తే వారంలో గుణం కనిపిస్తుంది। ఆస్తమా తగ్గడానికి ఎండిన ఉమ్మేత ఆకులు పొగ పీలిస్తే ఆస్తమా వ్యాధికి ఉపశమనం కలుగుతుంది। దగ్గు కూడా తగ్గుతుంది। మొలల సమస్య చాలా మందిని వేధిస్తుంది। దీని కోసం ఉమ్మేత వేరును మెత్తగా దంచి పేస్ట్లా చేసి రాస్తే ఫైల్స్ తగ్గుతాయి। అరికాలు మంటలు అనిపిస్తే నల్ల ఉమ్మేత ఆకుల రసాన్ని అరికాలకు మర్దనలా చేస్తే అరికాల మంటలు పోతాయి। ఈ రోజుల్లో పేనుకొరుకుడు సమస్య బాగా కనిపిస్తుంది। దీని వల్ల తలలో ఒక ప్రదేశం దగ్గర వెంట్రుకల మొత్తం ఊడిపోవటం మరియు మగవారికి మేసం మధ్యలో గడ్డంపై పేనుకొరుకుడు వల్ల వెంట్రుకల మొత్తం పోయి అసహ్యంగా కనిపిస్తుంది। అలాంటి వారు నల్ల ఉమ్మేత ఆకుల రసం పేనుకొరుకుడు ప్రదేశంలో రాసి మర్దనలా చేస్తుంటే వెంట్రుకల పోయిన దగ్గర మళ్ళీ వెంట్రుకలు మొలుస్తాయి। శగగడ్డలు వేడికురుపులు ఆడవారి స్తనాల వాపుకు నల్ల ఉమ్మేత ఆకులను పెద్దవి సేకరించి శుభ్రం చేసుకొని ఆకులకు నువ్వుల నూనె రాసుకొని పెనంపై ఆకులను వెచ్చజేసి గోరువెచ్చగా ఉండగా కట్టుకుంటే త్వరగా తగ్గుతాయి। ఇదే విధంగా తయారు చేసిన ఆకును శరీరంపై నొప్పుల ప్రదేశంపై ఉంచుకుంటే నొప్పి వెంటనే తగ్గుతుంది। నువ్వుల నూనె రాసి వెచ్చజేసిన నల్ల ఉమ్మేత ఆకును తల నుదిటిపై ఉంచుకుంటే తలనొప్పి తగ్గుతుంది। అధిక పొట్టతో బాధపడేవారు వీటి ఆకులను నువ్వుల నూనెలో వెచ్చజేసి పొట్టపై పెట్టుకుంటే పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుంది। కేలనొప్పుల ప్రదేశంలో మరియు మోకాల నొప్పి ప్రదేశంలో వీటి ఆకులను దంచి
ఆ పేస్ట్ ను పైన ఉంచితే మోకాల నొప్పి తగ్గుతుంది। వీటి ఆకుల పేస్ట్ ను గజ్జి తామర దొరద వంటి చర్మ వ్యాధులకు పైపోతగా రాస్తే వెంటనే తగ్గుతాయి। తలలో కురుపులు ఉంటే నల్లవు మెత్త ఆకులను ఆముదంలో కలిపి మెత్తగా పేస్ట్ గా చేసి దానిని వెచ్చజేసి చల్లారాక తలలో కురుపులకు రాస్తే తలలో కురుపులు తగ్గుతాయి। అందరూ ఒక విషయం గమనించాలి, ఉమ్మెత్త లేదా నల్లవు మెత్తను శరీరం లోపలికి తీసుకోకూడదు, శరీరంపై పైపోతగా మాత్రమే వాడాలి, ఎందుకంటే ఇది విషపూరితమైన మొక్క।